ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాం. ఉద్భవ్ ప్రొడక్షన్స్లో లక్ష్మీ బామ్ మంచు లక్ష్మి మెయిన్ లీడ్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా వస్తుంది. అమిత్ గారు, ప్రభాకర్ గారు, పోసాని కృష్ణమురళి గారు, హేమ గారు, జీవా గారు, ఇంత మంచి కాంబినేషన్లో ఇట్స్ కామెడీ ఎంటర్టైనర్. ఇది థ్రిల్లరు, చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ 2 సాంగ్స్ కంప్లీట్ అయినాయి, 2 ఫైట్స్ అయినాయి. సో మేబీ ఈ ఆగస్ట్ 15 కల్లా టోటల్ టాకీ సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాము. సో బిఫోర్ దీపావళి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. త్వరలో ఆడియో రిలీజ్ చేస్తాం. సో ఆడియో తర్వాత, ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఒక 15 డేస్లో మూవీ రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో దీనంతటికీ అందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సక్సెస్కి హెల్ప్ అవుతున్నందుకు వాళ్ళందరికీ ఈ ప్రెస్ మూలంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు గుణపాటి సురేష్ రెడ్డి. ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకి, విలేకరులకి అందరికీ ధన్యవాదాలు. మేము ఈ ఉద్భవ్ ప్రొడక్షన్ మీద లక్ష్మీ బాంబు అనే చిత్రాన్ని ప్రారంభించాము. దీనికి గాను లక్ష్మీ మేడం గారు మాకెంతో కోఆపరేట్ చేశారు. అదేవిధంగా ఆర్టిస్టులందరూ మాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ కోఆపరేట్ చేశారు. అదేవిధంగా యూనిట్లోని సభ్యులందరూ తమ సొంత సినిమాలాగా కష్టపడి చేస్తున్నారు. ఇప్పటికే 80% సినిమా అయిపోయింది. మేము అనుకున్న దానికంటే సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుంది. త్వరలోనే ఈ సినిమా దీపావళికి ముందే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తున్నాము. మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ బామ్, ఈ సినిమా చేసినంతసేపు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. బికాజ్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇలాంటి ఒక రోల్. అండ్ చాలా స్మూత్గా ఒక కంటిన్యూ షెడ్యూల్లో సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసింది. దీపావళి ముందే రిలీజ్ చేయాలి అని దేవుడి దయవల్ల అంతా బాగా జరిగితే దివాళీ ముందు రిలీజ్కి వస్తుంది సినిమా. అండ్ దీనిలో ఫైట్ సీక్వెన్సెస్ కానీ, సాంగ్ సీక్వెన్సెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా. సాంగ్ సీక్వెన్సెస్ ఐ విల్ వౌచ్ మా కిరణ్ మాస్టర్ సింగిల్ కార్డ్ ఆయనకి, అసలు నిజంగా ఎంత అద్భుతంగా చేశారో. నేను చేయలేను మాస్టర్ అంటే పర్వాలేదు, ట్రై చేద్దాం, చేయకపోయినా చూద్దాం అనుకుంటే నా చేత అన్నీ చేయించారు ఆయన. నాకు చాలా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చింది ఈ సినిమా అన్ని విధాలుగాను. అండ్ ఐమ్ జస్ట్ హోపింగ్ మీ అందరికీ కూడా, మేము ఎంత కష్టపడి సినిమాని వి బ్రాట్ ఇట్ టుగెదర్, దట్ ఆ ఎక్సైట్మెంట్ మీ దాకా వస్తుంది అని చెప్పి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్. చాలాసార్లు కొట్టుకున్నామండి కానీ ఇప్పుడు అంత బాగానే ఉంది. అండ్ ప్రభాకర్ తోటి ఇట్స్ ఆల్వేస్ సూపర్ హ్యాపీ బికాజ్ ఇది ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. ఇంకా కొత్తగా ఉండాలి అంటే ఒక జడ్జ్ క్యారెక్టర్ని తీసుకొని అండ్ వేరియేషన్స్ ఉన్నాయి. మీకు ఊరికి ముందుకు రావడానికి కొన్ని జడ్జ్ అని చెప్తున్నాం కాబట్టి అంతే తప్ప సినిమా లోపలికి వెళ్ళాక చాలా మలుపులు ఉన్నాయి. ఈ సినిమా నేను కాదు ప్రొడ్యూసర్, నేనే చాలా సిగ్గుపడ్డాను కొన్ని కొన్ని డైలాగులు చెప్పడానికి బాబోయ్ అని. కానీ మా డైరెక్టర్ గారు చాలా కన్విన్సింగ్గా మీరు చెప్తే బాగుంటుంది, నమ్ముతారండి అని చాలా డైనమిక్గా చూపించారు నన్ను ఈ సినిమాలో. సో ఒక హీరో కన్నా ఒక పెద్ద రేంజ్లో చూపించారు ఆయన. సో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఐ థింక్ తర్వాత హిందీలో వస్తున్నాయండి, వేరే లాంగ్వేజెస్లో వస్తున్నాయి ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్తున్నారు త్రూ ఉమెన్. మనకు ఒక హీరో ఉంటేనే సినిమా ఉంటుంది అని కాకుండా హీరోయిన్స్కి కూడా మార్కెట్ ఉంది అని నిరూపించడానికి వస్తుంది లక్ష్మీ బామ్. ఇంకా తర్వాత లక్ష్మీ గారితో ఇది రెండో మూవీ. దీంట్లో వైకుంఠం అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను నేను. అంటే ఫస్ట్ టైం ఒక లీడ్ క్యారెక్టర్ ఇప్పుడు థర్డ్ మూవీ అనుకుంటా నేను. బట్ చాలా బాగుంది, డైరెక్టర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ లక్ష్మీ గారు ఉంటే మాకు అసలు పండగ ఇప్పుడైనా షాక్ అవుతుంది అవన్నీ. థ్యాంక్ యూ. నేను ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తాను ఫర్ గివింగ్ మీ సచ్ నైస్ క్యారెక్టర్. ఇది నా ఫస్ట్ టైం లక్ష్మీ గారితో వర్క్ చేయడం అండ్ ఇట్స్ బిన్ ఎన్ ఆనర్. అండ్ ఇట్స్ అ వెరీ అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది సెట్లో. అంటే లక్ష్మీ బామ్ సినిమా సెట్కి వచ్చినప్పుడు
ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్ అండ్ కామ్గా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హ్యాండిల్ చేశారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్.